హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అసలు ఆమె మృతికి కారణాలేంటో చెప్పాలంటున్నారు. పోలీసులు ఏం మాట్లాడడం లేదని, అల్లు అర్జున్ కూడా స్పందించడం లేదు అంటున్నారు రేవతి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. హృదయ విదారకం. మనం చూడొచ్చు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఓవైపు భార్య మృతి చెంది మార్చురీలో, గాంధీ మార్చురీలో మృతదేహం కోసం, అటు మరోవైపు కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ఈ రెండింటి మధ్య ఒక తండ్రి నలిగిపోతున్న పరిస్థితి, అటు భార్య మృతదేహం కోసం వెయిట్ చేయడం, అటు కొడుకు ట్రీట్మెంట్కి సంబంధించిన ఆరా తీయడం, ఈ నేపథ్యంలో అసలు తండ్రి ఏమంటారు? భాస్కర్ అన్న మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, అంటే మీరు థియేటర్కి వెళ్ళారు, మీ బాబు ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ ఫ్యానా? అసలు అల్లు అర్జున్ అంటే ఎట్లాంటి అభిమానం చూపిస్తాను? అంటే పుష్ప సినిమా నుంచి ఆయనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, పుష్ప నుంచే అతను అల్లు అర్జున్ ఫ్యాన్. వాళ్ళు ఏంటంటే కొంచెం పార్క్లో ఆడేటప్పుడు కూడా, ఇంటి దగ్గర చిల్డ్రన్స్తో ఆడేటప్పుడు కూడా అందరూ అతన్ని పుష్ప అనే పిలుస్తారు. ఆయన డైలాగ్ చెప్పడం తగ్గేదే లేదు, ఎవరినన్నా కొట్టి ఉట్టిగా తగ్గేదే లేదు అట్లా చేస్తాడు. రీల్స్లో కూడా కొంచెం పుష్ప డ్యాన్స్ అది ఇది అన్నీ, అంటే పుష్ప లైక్ నేను అందుకే ఆ రోజు అంటే ప్రీమియర్ షో అందరికన్నా ముందు చూస్తా డాడీ, నేను పోదాం డాడీ అంటే సరే నేను అరేంజ్ చేస్తారా టికెట్స్, అరేంజ్ చేస్తా మా ఫ్రెండ్ని అడుగుతున్నాను, అరేంజ్ చేసి తీసుకోపోతా అన్న, తీసుకో ఇట్లా వస్తాడు అనుకోలేదు నేను. అదే పుష్ప నాలెడ్జ్ నుంచి, అంటే పుష్ప పార్ట్ వన్ నుంచి కొంచెం నాలెడ్జ్ ఉంది అతనికి. అంతకుముందు అంటే బాబు చిన్న ఉండే అంత సినిమాలు వెళ్తుండే, కానీ ఏదో చూసి వస్తుండే. కానీ అల్లు అర్జున్ అంటే కొంచెం ఫ్యాన్, బాబు కానీ పాప కానీ ఇద్దరు ఏదన్నా డ్యాన్స్ చేయడం అట్లా యాక్టింగ్ చేయడం, అతను అతనిది రాగానే అన్నా అని గట్టిగా కొడతాడు. ఎవ్రీ ఇప్పుడు టీవీలో కనిపించినప్పుడు కానీ థియేటర్లో టీవీలో కనిపిస్తే కంపల్సరీ అన్నా అని గట్టిగా కొడతాడు, డ్యాన్స్ చేస్తాడు. అంటే ఇది పుష్ప యాడ్స్ వస్తున్నాయి కదా, అట్లా వచ్చినప్పుడల్లా అతనికి ఏంటంటే నేను పుష్ప లెక్కున్నా అనే ఫీలింగ్తో అట్లా చేస్తుంటాడు. అల్లు అర్జున్ ఇమిటేట్ చేసేవాడు, చూసినప్పుడల్లా నేను అల్లు అర్జున్ లాగా అట్లా యాక్టింగ్ ఇట్లా చేయడం, అదే ఇట్లా తగ్గేదే లేదు అది చేయడం అన్నీ చేస్తుండే. కొన్ని రీల్స్ కూడా చేసిండే, అది మీకు పెట్టినాను కదా. అతనికి ఏం కాకుండా ఉంటే చాలు, ఇక్కడైతే మిస్ అయింది. మూవీ కొల్లో వస్తాం అనుకున్నాం కానీ ఇట్లా అవుతుందని తెలియదు. అంటే బాబు తల్లితో పాటు ఉన్నాడు అన్నారు కదా మీరు థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు? వాళ్ళ మదర్ అంటూ వాళ్ళ మదర్ కొంచెం ముందుకు మూవ్ అయింది, నేను బ్యాక్ ఉన్నాను. ముందుకు మూవ్ అయినందుకు ఆమె ముందుకు వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళు ప్రెషర్ తోస్తూ ఉంటే ఇక ముందుకు వెళ్ళింది. సరే నేను పక్కకున్న పాప ఏడుస్తుందని పక్కకు నిలబడ్డా. కాల్ ఒక 5 మినిట్స్ ఆ కాల్ చేస్తే లోపలికి వచ్చినా అండి అన్నది. నేను టికెట్ ఉంది కదా, సీట్లో కూర్చుంటారు, కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఆగిపెట్ట పోదాం మనం, మమ్మీ ఇట్లా నూక్తురు అందరూ వద్దు పెట్ట అంటే మా పాప ఏడుస్తుంది వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే మమ్మీ లోపలికి పోయింది, ఒక 5 మినిట్స్ ఆగు ఫోన్ చేస్తా అని. ఫోన్ చేసినాక ఉంది అంటే కొద్దిగా క్రౌడ్ క్లియర్ అయినాక పోదాం పెట్ట, ఇన్నే కూర్చుందాము, ఇన్నే నిలవాడు అంటే అన్ని నిలవాడు. దాని తర్వాత లోపలికి వెళ్ళి అది సీట్ నెంబర్ చూసి అక్కడ లోపలికి వెళ్ళడానికే కూడా వే లేకుండే. ఒక 5 మినిట్స్ ఆగినాక కొంచెం పోలీస్ వాళ్ళు అందరూ క్లియర్ చేసినాక లోపలికి వెళ్ళిన నేను. అప్పటి వరకు నేను అక్కడ ఇక్కడ దోలాడుతున్నా ఎక్కడున్నాను, దొరుకుతలేరు. వాళ్ళు లోపలికి వెళ్ళినాక సీట్లో లేరు, పాప మమ్మీ లే మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది, మమ్మీ ఏడి అన్నేడి నాకు కావాలి మమ్మీ ఏడింది అని ఏడుస్తుంటే పక్కన ఒక అతను అన్నాడు, నా పాపని దింపేసిరండి ఎక్కడన్నా, దాని తర్వాత మీరు ఇక్కడ దొలాడండి, పాపను ఎందుకు ట్రబుల్ చేస్తారు, మళ్ళా ఇట్లా బీడ ఎక్కువ ఉంది కదా అంటే మరి రిలేటివ్ పక్కనే ఉంటారు అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేసి నేను వచ్చి పోలీస్ వాళ్ళని అడితే ఈ బాబు ఇట్లా కనిపించలే, మా మిస్సెస్ కనిపించలేదు, అది ఇదంటే 9 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ అని చెప్పిన, 9 ఇయర్స్ అని చెప్పగానే ఏం షర్ట్ వేసుకుని బ్లాక్ వేసుకున్నాను
అనగానే అతను వీడియో తీసి చూపించింది, అన్కాన్షియస్ ఉండి ఇట్లా బ్రీతింగ్ ఇవ్వడం అది ఇది చూపించి చెప్పండి సార్ ఇతనే సార్ నా కొడుకు ఎక్కడున్నాడు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉన్నాడు బాగానే ఉన్నాడు ఏం కాలేదు అంటే మా మిస్సెస్ ఎక్కడుంది అని కూడా చెప్పి అడిగితే మీ మిస్సెస్ ఇంకా తెలియదు ఎక్కడుర్రో, బాబుది అయితే ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ నుంచి పిఎస్ తీసుకెళ్లారు, పిఎస్ నుంచి మళ్ళా నీమ్స్కి తీసుకొచ్చామని చెప్పారు. అక్కడ నీమ్స్లో అడ్మిట్ చేసిన తర్వాత వెంటిలేటర్ మీద పెట్టాము, కొంచెం క్రిటికల్ ఉంది, ప్రాసెసింగ్ అన్ని చేయాలి సార్ అంటే సరే ఏమున్నా చేయండి సార్ ప్రాసెసింగ్ అని. అది అమౌంట్ పే చేయాలంటే 50,000 పే చేసిన వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నాకు 2:30-3 o'clock వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు మీ మిస్సెస్ ఇట్లా గాంధీలో ఉందని. అప్పటి వరకు నాకు ఏ విషయం చెప్పలేరు వాళ్ళు. ఇక్కడ అంటే మీ బాబుకి సంబంధించి అల్లు అర్జున్ అభిమాన్ అని చెప్తున్నారు, ఆ టీం కూడా స్పందించింది. అయితే ఇక్కడ అంటే మీతోని ఎన్ని రోజుల నుంచి పుష్ప సినిమాకి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు మీ బాబు జనరల్? అంటే 1 month నుంచి వస్తుంది, 10 days ఉంది, 15 days ఉంది, అట్లా 5th కుంది బేట, ఇంకా 8 days ఉంది అది ఇది అని చెప్తే ఆ రోజు వరకు వెయిట్ చేసింది. అంటే 4th రోజు అనగానే అందరికన్నా ముందు చూద్దాం అలాకి అంటే అందరికన్నా ముందు చూద్దాం డాడీ ఒకరోజు ముందు వస్తుంది అట్లా అని పోదామని టార్చర్ చేసింది. పోదాం డాడీ పోదాం, సరే నేను ఎవరు నన్ను అడిగి టికెట్ తెప్పిస్తారా పోదామని వెళ్ళినాం. చివరిగా చెప్పిండ అంటే అల్లు అర్జున్ గురించి ఏమన్నా జనరల్గా మాట్లాడతారు కదా సినిమాకి వచ్చేటప్పుడు, మీరు అందరు కలిసి వచ్చారా ఫ్యామిలీ అంతా? మా మిస్సెస్ వాళ్ళు దిల్సనార్ నుంచి ఆటోలో వచ్చారు, నేను ఆఫీస్ నుంచి అక్కడ థియేటర్ దగ్గర వచ్చాక మీట్ అయ్యాం. ఆపోజిట్ బయటనే కలిసాం, థియేటర్ బయట కలవగానే మా మిస్సెస్ బాబుని తీసుకొని ముందుకెళ్ళి నేను పాపను తీసుకొని బ్యాక్ వస్తున్నా, వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. పాప ఇట్లా ఏడవగానే ఎక్సైట్మెంట్తో ఉండేనేమో అంటే థియేటర్ లోపలికి. ఇంకొకటి అక్కడ థియేటర్ మీరు వెళ్ళిన సందర్భంలో అల్లు అర్జున్ కూడా వచ్చిండ్రు అక్కడికి. అదే టైంకి మేము లోపల మూవ్ కాగానే అల్లు అర్జున్ అప్పుడే వచ్చినారనగానే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. నువ్వు కూడా చూడాలి అంటే ఆయన కలవాలి అన్న ఉద్దేశం లేదు వాళ్ళ లోపలికి అభిమాని కదా. అట్లా పర్టికులర్ అల్లు అర్జున్ కొరకు అక్కడ నిలబడలేదు, కొంచెం ముందుకెళ్ళి బై తోస్తుంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. నేను బ్యాక్ ఉన్నాను, ఒక 10-5 minutes తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిపోయినాక పైకి వెళ్ళిపోయాడు, నేను పక్కన నిలబడాను. వాళ్ళు పైకి వెళ్ళిపోయాక కాల్ చేస్తే ఎక్కడున్నా అంటే లోపలనే ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్, ఎన్ని 3-4 times కాల్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పటికి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ మీ బాబు కాబట్టి మీరు ఇక్కడ కలిపియమని చెప్పి లేదా అల్లు అర్జున్తో ఫోటో దిగాలి అన్న ఎప్పుడైనా అడిగేవాడా? అది అట్లా ఎవరికన్నా ఉంటుందిగా పిల్లలకి ఇట్లా చూడాలి చేయాలి అది ఇదని అడుగుతాడు. ఏదైనా ఇట్లా ఉంటే డాడీ అట్లా ఉంది ఇట్లా ఉంది అని. కానీ ఎప్పుడు అక్కడ అట్లా బయటికి తీసుకెళ్ళలే, ఏదన్నా మూవీకే వెళ్తాం. ఏదన్నా సంధ్యాల చాలా సార్లు చూసిన మూవీ, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఓకే, ఇంతకుముందు కూడా తీసుకొచ్చారు అంటే ఫ్యామిలీతో జనరల్గా సినిమా? అంటే ఇది పుష్ప కాదు, వేరే సినిమాస్ ఏదన్నా ఉంటే అక్కడ వెళ్తాం. సంధ్యలో కొంచెం సౌండ్ అది మంచిగా ఉంటుందని ఈయన కొంచెం డ్యాన్స్ చేస్తాడు సాంగ్స్ వచ్చినప్పుడు అట్లా అక్కడికే తీసుకెళ్తా ఏదని ఉంటే. ఇంకోటి ఇన్స్టాలో చూసాం మీ బాబు అల్లు అర్జున్ అంటే సినిమా పాటలకు కూడా డ్యాన్స్ చేయడం. అంటే వాళ్ళ మదర్ పేరుతో ఉన్న ఒక ఇన్స్టా అకౌంట్లో ఆయన వీడియోలు చూస్తుంది. అంటే వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసేదా అంటే బాబుని? వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేస్తుంటే ఏదున్నా అట్లా కొంచెం బాబుకి ఏదన్నా ఎంకరేజ్ చేస్తుంటే అన్నీ నేర్పిస్తుంటే ఒకవేళ స్టెప్ రాకపోయినా ఇట్లా చేయి అట్లా చేయి అని కూడా చూపిస్తుండే, అన్నీ చేస్తుండే సార్. ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్, అతను ఫస్ట్ స్టాండర్డ్ ఇప్పుడు. ఇంకోవైపు ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించిన టీం కూడా అంటే బిగ్ టీవీ వరుస కథనాలు ఇవ్వడం, అల్లు అర్జున్ స్పందించాలని మీరు కోరడం, మెటకేలకు అల్లు అర్జున్ కూడా స్పందించిన పరిస్థితి కూడా ఉంది, వాళ్ళ టీం కూడా మీతో మాట్లాడినట్టు తెలిసింది, ఏమన్నారు అసలు? అది ఫోన్ నా దగ్గర లేదు, మా బ్రదర్ దగ్గర ఉంది, కాల్ చేసి చెప్పారంట ట్రీట్మెంట్ ఏముందో కంటిన్యూ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వస్తే ఒకసారి కలవండి మాకు చెప్పండి ఇన్ఫామ్ చేయండి మేము వస్తామని ఏదో చెప్పారంట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ వదిలి వెళ్ళలేను అట్లా. మీ బాబు ఇంత అభిమానిగా మీరు పుష్పట్టు సినిమాకి తీసుకొస్తుంటే ఇంత దారుణమైన ఘటన జరిగింది, మీరు భార్యను కోల్పోవడం, ఇద్దరు పిల్లలు అనాథలు కావడం, ఇటు మరోవైపు మీ బాబు ట్రీట్మెంట్ ఆసుపత్రిలో అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండడం, మీరు అల్లు అర్జున్కి ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? జస్ట్
ఒక రిక్వెస్ట్ ఏమైనా చేయాలంటే ఏం చెప్తారు? ఫ్యాన్స్ ఉంటే కొంచెం చూసి వెళ్ళాలి. అందరూ ఒకళ్ళు వీక్ ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. నెట్టడంలో వీక్ ఉన్న వాళ్ళు పడిపోతారు, అది కొంచెం లేకుండా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకైనా ఇన్సిడెంట్ వేరేలా కావద్దని. ఫైనల్గా భాస్కర్ అన్న, అంటే అల్లు అర్జున్కు ఒక్క మాట, అయినా మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, అండగా ఉంటాం, ఇద్దరు పిల్లలు అనాథలు కావడం నాకు కూడా బాధగా ఉందని చెప్పి వాళ్ళ టీం చెప్పారు. ఒకవేళ అల్లు అర్జున్కి ఏం చెప్తారు మీరు, అంటే మీ బాబు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు? నా బాబు సేవ్ అయితే కొంచెం సేవ్ అయినట్టు సార్. నేను ఏం ప్రాబ్లం రాకుండా బయటకు వస్తే చాలు నాకు. ఇప్పుడు ఇది ఎట్లయినా మిస్ అయింది రాదు తిరిగి. బాబుకు ఒక్కటైనా మంచి రావాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ సార్, ప్లీజ్ రిక్వెస్ట్ మీ ఫ్యాన్, నా కొడుకు మీ ఫ్యాన్, ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఇది పరిస్థితి. ఇటకేలకు అల్లు అర్జున్ అయితే స్పందించారు ఈ విషయంలో. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ ఫోటో వచ్చిన అరిచేవాడు, అల్లు అర్జున్ పాటలు టీవీలో వచ్చిన డ్యాన్సులు చేసేవాడు. కానీ తన కొడుకు అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా, మొదటి పుష్ప 2 సినిమా మొదటి షో చూడాలని దాదాపు నెల రోజుల నుంచి కోరుతుండడంతోనే ఆ తల్లిదండ్రులు ఆ కుమారుణ్ణి తీసుకెళ్లారు సినిమా థియేటర్కి. సంధ్య సినిమా థియేటర్కి తీసుకెళ్లిన సందర్భంలో ఇంతమైన ఇంత దారుణ ఘటంగా జరుగుతుందని ఊహించలేదని చెప్పి ఆ తండ్రి చెప్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ సార్, మీరైనా మా కొడుకును బతికించండి అంటూ ఆ తండ్రి కోరుతున్న పరిస్థితి. సో ఇటకెళ్ళకు అల్లు అర్జున్ టీం అయితే స్పందించారు. ఆ కొడుకు శ్రీతేజ కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. కొడుకు ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా ఆరోగ్యంతో తిరిగి రావాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ అనిల్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.